ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడిప్పుడే బ్యాంకులు వారం రోజులు బంద్. మీరు విన్నది కట్టే మీకు ఏ బ్యాంకులో అకుంటున్నా మీకు ఈ విధంగా హాలిడేస్ అయితే ఉండబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్, కెనరా, గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఏ బ్యాంకులో అకుంటున్నా వీడియోని ఎంటాక చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ అయి చేయకండి అండ్ వెంటనే ఒక లైక్ ఇండి. మీరు ఇచ్చి ఒక లైక్ ఒక మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎంజిన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ఇక టాపిక్ ఇవ్వచ్చు అలర్ట్ అలర్ట్ అలర్ట్. వారం రోజుల సెలవులు, బ్యాంకు ఉద్యోగులు సమ్మెతో జనాలను ఇబ్బంది అయితే పడుతున్నారు. వేతనాల సవరణం కోసం సమ్మె చేస్తున్న ఉద్యోగులు వచ్చే నెలలో కూడా 3 రోజులు సమ్మె చేస్తామని పిలుపునైతే ఇచ్చారు. దీనితో తోడు 4 రోజులు సెలవులు కూడా వస్తున్నాయి. దీంతో వారం రోజులు బ్యాంకులు అయితే పనిచేయవు. దీంతో డబ్బులు అవసరం ఉన్నవారు, చెక్కులు క్లియర్ చేయాల్సిన వాళ్ళకు సో చాలా ప్లాన్స్ అయితే మీరే చేసుకోవడం బెటర్. సో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్, బ్యాంకులు తెరవకుండానే చెక్కులు క్లియర్ ఇబ్బంది మనకి అయితే ఉంటుంది. రోజువారీగా జరిగే లావాదేవీలు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వేతన సవరణం కోసం ఉద్యోగులు సమబాట పట్టడం సంగతి మనందరికీ తెలిసిందే. శుక్రవారం మహాశివరాత్రి అంటే ఈరోజు, శనివారం 4, శనివారం మనకైతే బంద్ పిలుపునైతే ఇచ్చారు. తర్వాత ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు ట్రాన్సాక్షన్స్, చెక్లు ఎవరైతే క్లియర్ చేయాలి ఇవన్నీ మనకైతే ఆగిపోయాయి. సో ఫిబ్రవరి ఇలా గడిస్తే మార్చిలో ఏకంగా వరుసగా వారం రోజులు బ్యాంకులు సెలవు అయితే మనకైతే వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే చూడండి, మార్చి 8 ఆదివారం ఎలాగా బ్యాంకులు అయితే పని చేయవు మనకు తెలిసిందే. 10th అంటే 10వ తేదీన హోలీ అయితే వచ్చింది, అంటే సోమవారం ఒక రోజు మాత్రమే బ్యాంక్ ఓపెన్ చేస్తారు. తర్వాత మంగళవారం 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 రోజులు ఉద్యోగులు అయితే సమ్మెకి అయితే చేస్తామని ప్రకటించారు. అంటే 14వ తేదీ 2వ శనివారం, 15వ తేదీ ఆదివారం. దీంతో దాదాపు వరుసగా వరుసగా బ్యాంకులు అనేవి మనకైతే మూసైతే ఉంటాయి. మళ్ళీ బ్యాంకు లావాదేవీలు సోమవారం అంటే 16వ తేదీ అయితే మీకైతే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు నేను చెప్పేది ఒకటి, మీకైనా బ్యాంక్ పనులు ఉంటే మీరు మార్చి 7 లోపల మీరే చేసుకోండి, లేకపోతే మీరు మార్చి 16 అంటే మార్చి 17 వరకు మళ్ళీ మీరైతే వేడే చేయాల్సి వస్తుంటుంది. సో ఈ విధంగా మనకు వరుసగా వారం రోజులు బ్యాంకులు బంద్ అయితే ఉండబోతున్నాయి. ఈ వీడియో మాక్సిమం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేడీస్ అందరికి షేర్ చేయండి గాయస్, వాళ్ళకి తెలిసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను వీడియో వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి. వీడియో మాక్సిమం